హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బియ్యపు రవ్వ తోటి చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సింది ఏంటంటే, మనకి బియ్యపు రవ్వ కావాలి. ఈ బియ్యపు రవ్వ ఏ షాపులో అయినా దొరుకుతుంది, లేదా ఇంట్లో మిక్సీలో అయినా వేసుకోవచ్చు. దీన్ని నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఈ గ్లాస్ అంటే 1/4 కిలో రవ్వ. ఇప్పుడు ఏ గ్లాస్తో తీసుకున్నామో రవ్వని, అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేశాను. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ బాగా మరిగినాయి. దీనిలో 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నందువల్ల మనం ఉడకబెట్టుకునే రవ్వ పొడి పొడిగా ఉంటుంది. కొంచెంగా పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా ఈ వాటర్లో వేసుకున్నందువల్ల బాగా కలుస్తుంది రవ్వలోకి. ఇప్పుడు ఈ రవ్వని సన్నగా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ రవ్వంతా ఉండగట్టకుండా కలిపాక ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ రైస్ని ఇలాగే ఈ రవ్వని కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ రవ్వ ఉడికింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. 1/4 కిలో బియ్యపు రవ్వకి 50 గ్రాముల చింతపండుని శుభ్రంగా కడిగి నానపెట్టి ఉంచుకోవాలి. చూడండి, చింతపండు నానింది. ఈ చింతపండుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా వేసుకోవాలి పేస్ట్ లాగా. చూడండి, ఈ చింతపండు బాగా మెత్తగా వచ్చింది. దీన్ని ఒక స్ట్రైనర్లో ఉంచుకొని నీళ్ళేసి పిప్పంతా బాగా తీసివేసామనుకో బాగా గుజ్జు వస్తుంది. చిక్కగా చింతపండు రసాన్ని తీసి ఉంచుకోవాలి. మనం మిక్సీలో వేసుకున్నప్పుడు గట్టిగా ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామనుకోండి మొత్తంగా స్ట్రైనర్లో కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు చిక్కటి రసం వచ్చేస్తుంది, చింతపండు రసం. దీన్ని ఇలా తీసి పిప్పంతా తీసేసుకోవాలి పైన. చింతపండు రసం రెడీ అయింది. స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని దానిలో 1/4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కగానే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు వేగగానే ఇంగువ వేసుకోవాలి కొంచెం. దానిలో మనము ముందుగా రసం తీసి ఉంచుకున్న ఈ చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఒక్కసారి ఈ పులుసుని కలిపి దీనిలో 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఈ బెల్లం వేసినందువల్ల పులిహోర బాగా టేస్ట్గా ఉంటుంది. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది. దీనిలో ఇప్పుడు ఈ చింతపండు పులుసుకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. ఈ చింతపండు పులుసు బాగా ఉడికింది. ఇలా ఉడికింది అని తెలుసుకోవాలి అంటే దీనిలో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలుతుంది. పచ్చిమిరపకాయ కూడా ఉడికింది. దీనికి మంచి పులిహోర స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారేలోగా స్టవ్ పైన ఒక తాలింపు ప్యాన్ ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ప్యాన్ వేడెక్కగానే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. దీనిలో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 4 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు. ఈ మొత్తాన్ని వేయించుకోవాలి. తాలింపు వేగింది. దీన్ని ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రవ్వలో పోసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి.
ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చల్లారిన ఈ పులుసుని దీనిలో పోసి కలుపుకోవాలి. ఈ పులుసు కలుపుకుండేటప్పుడు కొంచెం ఉంచుకొని కలుపుకోవాలి. ఒకవేళ పులుసు మిగిలినా కూడా మనకి నెల రోజుల వరకు నిలువ ఉంటుంది. రవ్వలో ఆయిల్ వేసి ఉడకపెట్టినందువల్ల బాగా పొడి పొడిగా ఉడికింది రవ్వ కూడా. మొత్తం బాగా కలిసింది. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఏమి కావాలన్నా సాల్ట్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం దీనిలో ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం పంచదార వేసుకొని బాగా నలిపి మెత్తగా దీనిలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇది అచ్చం గుళ్ళో ప్రసాదం లాగానే ఉంటుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.